పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సరికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే శ్లోకం ఉండాలి, ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకమే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతో మొత్తం ప్రశాలు చేస్తాం. మళ్లీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీటీని తీర్థిద్దామని తెలియజేసుకుంటూ